చట్టంలో ఇరుక్కుపోతాం. నేను దాన్ని చాలా ప్రాక్టికల్గా తీసుకున్నాను. అందుకని మనం దాటి ఆలోచించకపోతే తప్ప, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి, ఇందాక మీరు ఇందాక మీరు మాట్లాడుతూ ఆయన కోసం ప్రార్థనలు చేశారు, జైల్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేశారు. నేను అంటే నేను ఇది నవ్వటానికి జోక్గా చెప్పడం, మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే మనస్ఫూర్తిగా ఒక నాయకుడి మీద ప్రజలు పెట్టిన నమ్మకం అది. మావాడు అంటే అతని కులం లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ ఎక్కడో వారి మనసుకి ఈ వ్యక్తి మాకు న్యాయం చేస్తాడు ఈ వ్యక్తి అని నమ్మితేనే కదా ఉపవాసాలు చేస్తారు. ఆ వ్యక్తి జైలుకి వెళ్తే మా కుటుంబ సభ్యుడిగా జైలుకి వెళ్ళాడని చెప్పి కదా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మరి మన కోసం అంత చేసిన వ్యక్తుల్ని కనీసం మనం ఇవ్వాల్సింది, నిలబడకపోగా ఏదైనా ఎదురించి మాట్లాడతానంటే కేసులు పెడతానంటే ఎట్లా? సో నేను అందుకునే నేను నా మీద పెట్టే ఆరాధన నేను చాలా తేలిగ్గా తీసుకోను. నేను ఎందుకు వంగి దండం పెడతానంటే నేను కృతజ్ఞతతోటి ఒళ్ళు బరువు ఎక్కి నిండిపోతాను. నేను ఇక్కడ ప్రజల కోసం ఒళ్ళు దాచుకోకుండా చాకరీ చేయడానికి నేను మనస్ఫూర్తి. శ్రీపతి రాముడు గారు మేమందరం చాలా దాదాపు ఒక 2006-2007లో చాలా గంటలు కొన్ని రోజులు మాట్లాడుకునేవాళ్ళం సంబంధిత వ్యక్తులతోటి. ఆ రోజుల నుంచి నేను చూస్తుంది లాస్ట్ 15-18 ఇయర్స్గా, ఈరోజుకి మనం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను, ఇంకా మనకి విదేశీ విద్యకు పథకాలు రాలేదని మాట్లాడుతున్నాం, కానీ ఎందుకు మనం అధికారానికి చేరువయ్యి ఎందుకు మనం చూడలేకపోతున్నాం అనే యాంగిల్ చూడనంత కాలం ఎప్పుడు మనం ఇదే పరిస్థితిలో ఉంటాం? మరి సమస్య ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే, ఎనీ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్, ఎనీ ఎక్స్ట్రీమ్ యాంగిల్ మనం చూస్తే, పర్స్పెక్టివ్ని పట్టుకొని మనం ముందుకెళ్దాం అంటే ఎక్కడో చోట ఆగిపోతాం. మనం అందుకనే సప్పుల్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నాం. అలా అని చెప్పి విలువలు మార్చుకోమని చెప్పట్లా. ఎందుకంటే నేను కేజీ సత్యమూర్తి గారిని ఆయన పీపుల్స్ వార్ నుంచి వచ్చేసినప్పుడు అండగారిన వర్గాలకు అండగా ఉందామని చెప్పి ఆ రోజున బహుజన సమాజ్ పార్టీతో ఆయన కలిసి ముందుకెళ్ళిన తర్వాత అది ఎట్లా విఫలమైన విధానం కానీ, బీఎస్పీ ఒక తా ఉవ్వెత్తు అలలాగా లేచి అది ముందుకెళ్ళని వైనం కానీ, ఆ తర్వాత వచ్చిన మేం పెట్టిన ప్రజారాజ్యం కానీ, ఇవన్నీ కూడా ఏమి సూచిస్తుంటే ఎక్కడో ఒక అవగాహన లోపం ఉంది ప్రతి ఒక్కరిలో. గుడ్డి ద్వేషం మంచిది కాదు, సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి, ఇందాక మీరు ఇందాక మీరు మాట్లాడుతూ మన హక్కుల్ని కాలరాసే ఎవరినైనా సరే ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి, దాంట్లో ఇంకొక మాట లేదు. నేను ఇలా మనం మాట్లాడుతుంటే నాకు ఈ మధ్యన చాలా కష్టమైంది ఏమైంది అంటే, కోనసీమ ఒక సమస్య పెట్టింది. అది యాక్చువల్ సమస్య కాదు, కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెట్టినప్పుడు కోనసీమకి అంబేడ్కర్ గారు జిల్లా పేరు పెట్టడం ఒక పెడితే అసలు దాంట్లో తప్ప అనిపించలేదు నాకు. కానీ పెట్టిన నాయకులు యొక్క ఉద్దేశం మీరు కొట్టుకోండి, ఈ కులాలు మీరు కొట్టుకొని చావండి. ఎమోషనల్గా మనం కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నేను అందుకనే చాలా సంయమనం పాటించి, ఎందుకంటే నేను చేస్తుంది ఒక సామాజిక పునర్నిర్మాణం. దెబ్బతిని వచ్చిన వాడు, కడుపు ఖాళీ అయి ఉన్నవాడు, మాది కాదు చాలామంది. కాన్షీరామ్ గారి వ్యధ నేను చూసిన వాడిని, ఆయన సంబంధిత వ్యక్తులతో తిరిగిన వాడిని, ఇవన్నీ చూసి నేను ఒకటే అర్థం చేసుకుంది,
ఎంత క్లిష్టమైన కష్టమైందైనా సరే మేము అండగా నిలబడాలి దీనికి. విజయ్ కుమార్ ని కూడా ఎందుకు ఎంకరేజ్ చేశానంటే చాలా మంది అడుగుతారు నువ్వు ఎలా పికప్ చేసావు విజయ్ కుమార్ ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీ ఎలా చేసేస్తావు అని అంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఇందాక మీరు ఇందాక మీరు మాట్లాడుతూ